సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి అయిన నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వర యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 12/12/2023 మంగళవారం, తిది కార్తీక బహుళ చతుర్దశి, ఉదయం 6:25 వరకు ఉన్నది. తదుపరి అమావాస్య తెల్లవారి 5:02 వరకు ఉన్నది. యోగం ధృతి సాయంత్రం 6:51 వరకు. నక్షత్రం అనురాధ పగల 11:58 వరకు ఉన్నది. తదుపరి జ్యేష్ఠ కరణ నాగ ఉదయం 6:25 వరకు. వజ్రం సాయంత్రం 5:20-6:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:37-9:22 వరకు. మరల రాత్రి 10:39-11:24 వరకు. అమృతకాలం రాత్రి 2:35-4:07 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:44-4:07 వరకు. ఈరోజు విశేషం కార్తీక మాసంలో వచ్చేటువంటి అమావాస్య కావున ఈరోజు పెద్దలకు అలాగే గతించిన వారికి వారి పేరున అన్నదానాన్ని నిర్వహించడం చాలా శ్రేష్టము. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చంద్రాష్టమ సమయం రాత్రి వరకు నడుస్తుంది. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు ఉండగలవు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ ప్రభుత్వ రీత్యా వ్యవహారాలు కలవారికి కానీ కొంత ప్రతికూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వృత్తి వ్యాపారాదుల్లో మిశ్రమంగా ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు హనుమాన్ చాలీసును కనీసం 3 సార్లు పఠించినా లేక శ్రవణం చేసినా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి శత్రువులు పోటీదారులపై విజయం సాధిస్తుంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామాలయ దర్శనం, రాముని యొక్క స్తోత్ర పారాయణాదులు వంటివి చేసుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనవసర కోపావేశాలు పెరుగును. అలాగే తమ యొక్క అహంభావ ధోరణి వల్ల ఇతరులతో కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం కలదు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లోపించగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు నరసింహ స్వామి యొక్క అర్చన ఆరాధన స్తోత్ర పారాయణలు వంటివి చేసుకున్న మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా తమ ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. మనశ్శాంతి తక్కువగా ఉండడం, వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండడం, జీవిత భాగస్వామితో స్వల్ప భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించుకున్న మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ధైర్య సాహసాలు పెరుగగలవు. అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందరకు వెళ్తుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. నొప్పులు పోటులతో కూడినటువంటి సమస్యలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణం, సింధూర అర్చన వంటివి చేసుకున్న మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వచ్చిన దాని వచ్చినట్లు ఖర్చును, అనవసర ఖర్చులు ఎక్కువగాను, అనవసర కోపావేశాలు పెరగలవు. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు నడుచును. ఈ రాశివారు నరసింహ సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలవు. పేరు ప్రఖ్యాతులు పెరుగగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు హనుమాన్ చాలీసును లేక సుందరకాండ పారాయణం చేసుకున్న మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగా ప్రభుత్వ వ్యవహారాలు గల వరకు ప్రతికూల వాతావరణంగా ఉండగలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండడం, చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడడం వల్ల మనసు నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రామాలయ దర్శనం, రాముని యొక్క స్తోత్ర పారాయణలు వంటివి చేసుకున్న మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. ప్రభుత్వ వ్యవహారాలు గల వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. జీవిత భాగస్వామి యొక్క సహకారం వల్ల పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు వృత్తి వ్యాపారాలు ఎందుకు లభించగలవు. పాదాలు మోకాలకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే మీరు రామాలయ దర్శనం, రాముణ్ణి అర్చించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. తీర్థయాత్రలు చేయటం ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి కాగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామికి సింధూర అర్చన చేయడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి, తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.